హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య నాని స్వీట్ హోమ్ నేను మీ సంధ్య ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఆడపిల్లలు మెచ్యూర్ అయిన టైంలో పీరియడ్స్ టైంలో మన పెద్దవాళ్ళు చేసి పెట్టే పిట్టు బియ్యం పిండితో పిట్టు ఎలా తయారు చేయాలో చూద్దామండి పిట్టు తయారు చేయడానికి కావాల్సినవి బియ్యం పిండి తీసుకోవాలండి వన్ కప్ బెల్లం కొబ్బరి తగినంత తీసుకోవాలి షుగర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఒక టీ కప్ తోటి సాల్ట్ వాటర్ తీసుకోవాలండి ఈ పిట్టుని మా అత్తగారు తయారు చేస్తున్నారండి ఫస్ట్ అయితే బీ పిండిని ఫోర్ కప్స్ తోటి తీసుకున్నారు ఫోర్ కప్స్ అనే కాదండి టూ కప్స్తో కూడా త్రీ కప్స్ మన ఇష్టం మేమైతే ప్రజెంట్ ఫోర్ కప్స్ బియ్య పిండిని తీసుకుంటున్నాము ఈ పిట్టుని కొన్ని ఏరియాస్లో అయితే పిట్టి పిట్టు కేరళలో అయితే పుట్టు ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయండి ఇప్పుడైతే ముందుగా తీసుకున్న బియ్యం పిండిలోకి వన్ కప్ బెల్లం తీసుకోవాలండి ప్లెయిన్గా కూడా చేయొచ్చండి అంటే బెల్లం బియ్యం పిండిలో కలుపకుండా తర్వాత బెల్లం తీసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలండి షుగర్ యాడ్ చేసిన తర్వాత పిండిని కలుపుకుంటూ సాల్ట్ వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలండి అంటే మరీ తడి పిండిలా కాకుండా మరీ పొడి పిండిలా కాకుండా మీడియంగా ఇలా పిండిని కలుపుకోవాలండి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ మిక్స్లోకి వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి హాఫ్ లీటర్ వాటర్ తీసుకుని ఇలా మందంగా ఉండే గిన్నెలో పోసి మంచిగా మరిగించుకోవాలండి మా అత్తగారు అయితే జాలి గిన్నె తీసుకున్నారు మన అండి ఇడ్లీ పాత్రలో చేయొచ్చు పైన ప్లెయిన్గా క్లాత్ కట్టి అట్లా కూడా చేయచ్చండి పిట్టు తర్వాత మన దగ్గర ఉండే ఏదైనా క్లాత్ తీసుకుని మంచిగా నీట్గా వాష్ చేసేసి ఇలా గిన్నె పైన వేసి ఇలా సెట్ చేసుకోవాలండి నేనైతే వైట్ నాప్కిన్ తీసుకున్నానండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత పిండి వేసుకోవాలండి ఫస్ట్ పిండి వేసిన తర్వాత కొబ్బరి వేయాలి తర్వాత మళ్ళీ పిండి వేయాలి ఇలా మార్చుతూ వేయాలి వన్ టైం కుక్ అయితే వన్ టైం కుక్ చేయొచ్చండి టూ టైమ్స్ అయితే టూ టైమ్స్ కూడా కుక్ చేసుకోవచ్చు మంచిగా కుక్ అవ్వాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకుని ఇట్లా నాట్లు పెట్టుకోవాలండి హోల్స్ పెట్టాలి అంటే మంచిగా కుక్ అవుతుందంట ఇలా నైఫ్ తోటి హోల్స్ పెట్టిన తర్వాత మంచిగా క్లాత్ని నీట్గా సదురుకోవాలండి ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉండే ఏదైనా క్యాప్ తీసుకుని ఆవిరి బయటికి పోకుండా ఇలా కవర్ చేసుకోవాలండి ట్వంటీ టు థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి ఇప్పుడైతే కుక్ అయిందో లేదో చూద్దామండి మన దగ్గర ఉండే స్పూన్తో కానీ ఇలా ఫోర్క్తో కానీ చెక్ చేసుకోవచ్చు అంటే పిండి ఇట్లా గుచ్చగానే పిండి అంటుకోకుండా ఉంటే మంచిగా కుక్ అయినట్టే కదా నేనైతే మాతగారు ఒక థర్టీ మినిట్స్ అలాగ మీడియం ఫ్లేమ్లో ఉంచేశారు మంచిగా కుక్ అయిన తర్వాత ఇలాగా ఏదైనా కొంచెం పెద్దగా ఉండే గిన్నె తీసుకొని అందులోకి తీసుకోవాలండి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత నెయ్యి కానీ నువ్వుల నూనె పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ యాడ్ చేసుకోవచ్చండి మన ఇష్టం అది మా అత్తమ్మ అయితే నెయ్యి యాడ్ చేశారు ఇలా నెయ్యి యాడ్ చేసుకుని మంచిగా కలుపుకొని లడ్డూస్లా అయినా పిల్లలకి పెట్టొచ్చండి ప్లెయిన్గా అయినా పెట్టచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే బియ్యం పిండితో పిట్టు రెడీ అండి చాలా హెల్దీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి నేను కూడా ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్కి న్యూగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ సంధ్య థ్యాంక్ యూ ఆల్